అయితే స్టడీ ప్రైస్ వెరైటీగా ఉన్నాయి. రావు అది వచ్చి పిచ్చు చేపల పిచ్చు మన నేను ఎంతో థ్యాంక్స్ చెప్తాను అది. సో మనమైతే బోటింగ్ చూసేసుకొని ఇప్పుడైతే మనం ఇక్కడ ఉడుపిలో కృష్ణ టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళేమో మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తామని అడిగిపోవద్దని చెప్తున్నారు. చూద్దాం ముందు అడిగిపోద్దాం. ప్రతి టైం వచ్చి మనకి 10:30 అయితే అవుతుంది మార్నింగ్. ముందైతే టెంపుల్కి పోయించి మనకి బోటు డ్రైవ్ చేసినాడు కదా అతను ఉడిపి పోతాను అంటే సార్ నేను వస్తానని చెప్పా. అతనితో పాటు అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. కానీ ఈ ఉడిపిలో ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అతనికి ఏదో మన నెంబర్ ప్లేట్ ఏదో చేంజ్ చేసుకోవాలంట అని చెప్పాడు. ఇతను నాకు టిఫిన్ తెచ్చిచ్చాడు 8 గంటలకి, ఉదయం 6 గంటలకే తెచ్చిచ్చేసాడు ఆ ప్యాకెట్. ఒక 2 ఇడ్లీ, 1 వడ అండ్ మళ్ళీ కొంచెం వెజిటేబుల్ రైస్ మొత్తం అది తెచ్చిచ్చాడు. ఎక్కడ తెచ్చిచ్చాడు ఏమో కానీ 6 గంటలకి తెచ్చిచ్చాడు. మేము సర్లే నేను మామూలుగా సముద్రంలో తిందాం అనుకున్నా. సముద్రం నాకు ఎందుకు సీ సిక్నెస్ లాగా అనిపించింది, కడుపులో తిప్పుతున్నట్టుగా. సర్లే వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా తిన్నా. మళ్ళీ వచ్చేటప్పుడు అడిగా మీరు తిన్నారంటే నేను 5 గంటలకి తినే వేస్తున్నాను అంటున్నాడు ఆయన. నాకు ఇంకా మనం లేచి కూడా ఉన్నాము, పొలకూడదు అనుకోండు, 5 గంటలకి ఎత్తిసింది అంటా అంటున్నాను. వాళ్ళు పని మేలు కదా. హెల్మెట్ అవసరమా అని అడిగా టౌన్లోకి. లేదు అసలు కంపల్సరీ ఒప్పుకొని ఒప్పుకోరు అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ చేసుకున్నట్టు. ముందర ఆడవ ఈడ ఈడ అతను ఏమో అటు రైట్ సైడ్కి పోవాలా, నేనే రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోయాడు. ఉడుపిలోని కృష్ణ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము, చూపిస్తా. ఇక్కడ పోవాలంటే చొక్కా ఇప్పేసుకొని మన లోపల దర్శనం చేసుకొని మన బయటకు వచ్చి చొక్కా వేసుకోవాలి. అదే ఇది వచ్చి చంద్రమౌళీశ్వర దేవస్థానం అండి. అదిగోండి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ పోవాలని అదిగోండి వాళ్ళు అట్లా చెప్తున్నారు కదా. చొక్కా మగవాళ్ళ వరకే చొక్కా లిప్పి అదిగోండి అట్లా కదా. అదిగోండి కోనేరు, ఇది నీళ్ళు గ్రీన్ కావాలా కనకదాస్ అంటే అదే. నేను ఇందాక చెప్పాను కదా స్టోరీ, కనకదాస్ కిటికీలో నుంచి దర్శనం ఇచ్చినాడని అతని పేరు మీద ఉండేది ఇది స్ట్రీట్. ఇంకో విషయం ఏంటంటే ఉడిపి హోటల్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఇది 1911 ఇక్కడి నుంచి ఉడిపి నుంచి ఒక అతను ఢిల్లీకి వెళ్ళాడు యాక్చువల్గా. అప్పుడు ఏదో దర్బార్ ఏదో నిర్మిస్తూ ఉంటారు, అప్పుడు దానికోసం దర్బార్ కోసం వెళ్ళాడంట. ఇది ఇప్పుడు 1911 మనం వచ్చేటప్పుడు దారిలో బాంబేలో అయితే ఆగాడు అతను. అతని పేరు ఏదో పేరు మొత్తానికి బాంబేలో స్టే చేసినప్పుడు అక్కడ హోటల్లో తింటామంటే ఇప్పుడు కూర్గ్ నుంచి అంటే ఈ సౌత్ ఇండియాలో కూర్గ్ అనేది ఒక ప్లేస్ ఉంది. అక్కడి నుంచి వచ్చిన సోల్జర్స్ అప్పుడు 1911 అంటే వరల్డ్ వార్ జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన సోల్జర్స్ అనేవాళ్ళు కంప్లైంట్ చేసినారు ఇక్కడ సౌత్ ఇండియా ఫుడ్ దొరకట్లేదు ఇంత దూరం వచ్చినా కూడా అని. ఇది అతను ఇక్కడి నుంచి ఉడిపి నుంచి వెళ్ళి ఢిల్లీకి పోయి వస్తాడు కదా అతను విన్నాడు. అప్పుడు ఆలోచన వచ్చిందంట మనం పెట్టచ్చు కదా సౌత్ ఇండియా ఫుడ్ హోటల్ అని. అలాగా బాంబేలో 1911 అయితే స్టార్ట్ చేశాడు. అలా పాపులర్ అయింది ఇది బాగా అప్పటి నుంచి సౌత్ ఇండియా ఫుడ్ అనేది. ఇదైతే చూడండి ఉడిపి టౌన్. ఒకసారి మనం అయితే మ్యాపిల్ బీచ్కి అయితే వచ్చాం ఉడిపిలో. బాగానే ఉంది, చాలా బాగుంది బీచ్ మాత్రం. చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, బీచ్ మాత్రం చాలా బాగుంది.
జర్నీ, 1 అవర్ స్పెండింగ్ 20 మినిట్స్ అవుతుంది. అది మందల సెయింట్ మేరీస్కి వచ్చి ఒక 20 నిమిషాలు జర్నీ ఉంటుంది, బోట్ జర్నీ. ఒక 1 అవర్ అయితే ఉండేస్తారంట అక్కడ, మళ్ళీ ఒక 20 మినిట్స్ బ్యాక్ జర్నీ ఉంటుంది. అది పరిస్థితి. 400 తీసుకున్నాడు. అదేంటంటే మామూలుగా అల్లు వస్తూ ఉంటాయి కదా, అల్లు వచ్చేటప్పుడు పైకి కిందకి ఎగరుతూ ఉంటుంది వాళ్ళతో పాటు. దాని మీద ఉంటే మనల్ని కూడా లేకపోతుంది, వాళ్ళతో పాటు పైకి లేస్తా. అట్లాగా మనం ఉంటే మనల్ని కూడా పైకి లేపుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దీనికి 150 రూపాయలు అంట మనిషికి. మనమైతే బయలుదేరిపోతున్నాము మ్యాపల్ బీచ్ నుంచి. మనమైతే ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు. దాని నుంచి ఫోన్ కొడతా ఉన్నారు, ఏడా 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 అని. చాలా మంచి వాళ్ళు. 1:30 అవుతా ఉంది, మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే మనం అయితే వచ్చేసాం అక్కడికి. మనమైతే ఇప్పుడు పదుకరి నైట్కి స్టే చేసాం కదా, మన ఫ్రెండ్ అవినాష్ అతనైతే చాలా హెల్ప్ చేశాడు. మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు మనకి, నైట్ బోటింగ్ అన్నీ కూడా. నిద్ర చూసుకుందాం అవినాష్ పదుకరిలో ఫ్రెండ్. ఇప్పుడైతే మనకి అది వాళ్ళ హౌస్ బాగుంది. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. మనకి నేను చెప్తా, థ్యాంక్స్ చెప్తుంది. సరే అయితే మనం బయలుదేరేస్తామండి. ఓకే బాయ్ బాయ్ అవినాష్, కాలు కడతాము. ఠీకే బాయ్. సో మనం బీచ్ని అయితే చూసుకొని మనమైతే బయలుదేరిపోయినాము. గోడ మీద కనిపిస్తుందో లేదు మీకు, గోడ మీద ఉంది. ఎందుకంటే బయట తిరిగేస్తుండే ముంగిస్ కూడా ఉంది అక్కడ లోపల ఇంకోటి. ఎందుకంటే అడుగుంది పోతా. అది యాక్చువల్లీ రోడ్డు మీద ఉన్నింది, నేను వచ్చే టైంకి ఇంకి గట్ట గోడ మీద పోయింది. వచ్చి ఒక 55 కిలోమీటర్స్ ఉంటుంది. అది ప్రస్తుతానికి అయితే మనం ఈరోజు వీడియోలో మ్యాంగ్లూర్లో అయితే ఉంటాము, రేపు ఎక్కడికనేది చెప్తా. సో మనమైతే ఈరోజు ఉడిపి నుంచి బయలుదేరి మ్యాంగ్లూర్కి అయితే వచ్చేసాము. నేనైతే ఇక్కడ ఒక లాడ్జ్ తీసుకున్నా, మనకు వచ్చి 600 అయితే పడింది. ఈరోజు నైట్ ఇక్కడే ఉండి రేపు పొద్దునైతే లేచిపోదాము. అది ఈరోజు అయితే నేనైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రైడ్ విత్ మీ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.